ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పుల్లల చెరువు దొర్నాలలో ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంత పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రభావం లేదని, భవిష్యత్తులో ఏమైనా మావోయిస్టుల ప్రభావం ఉంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇటువంటి ప్రాంతాలకు రావడానికి ఎన్నికవుతుంది, దానివల్ల మనం ఫోర్స్ఫుల్గా కంపల్సరీ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తామంటే ఈ స్పెషల్ పార్టీస్ని ఫామ్ చేసి అటెస్టేషన్ హౌస్ రికార్డ్స్ని వీటన్నింటినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో మనకి గతంలో ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ అయిన మరణమేముల ఇటువంటి ప్రాంతాల్లో జరిగిన కేసుల యొక్క రివ్యూ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇదివరకు ఏపీఎస్పి ఒక సెక్షన్ ఇక్కడ ఉండేది రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ గార్డ్ చేయడానికి అని చెప్పేసి, ఎందుకంటే ఇది గతంలో హైలీ ఎఫెక్టెడ్ కాబట్టి. అయితే సబ్సిక్వెంట్గా మనకి 2015లో లాస్ట్ ఇన్సిడెంట్ మావోయిస్టుకి సంబంధించిన ఇన్సిడెంట్ 2015లో, అంటే 2015 కన్నా ముందు 2010లో ఉంది. 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ జాన్ బాబురావు వీళ్ళ 3 మెంబర్స్ గ్యాంగ్ ఎన్కౌంటర్ 2015లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎటువంటి ఇన్సిడెంట్ కూడా మనకు జరగలేదు. ప్యారలల్గా ఎటువంటి అఫెన్స్ కూడా మనకి అఫెన్స్ కానివ్వండి, మూమెంట్ కానివ్వండి, అటువంటిది కూడా మనకి ఏమీ రిపోర్ట్ కాలేదు. సో సబ్సిక్వెంట్గా దీన్ని రివ్యూ చేసిన తర్వాత మనకి ఈ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ టైంలో ఇక్కడ ఉన్న ఏపీఎస్పీని కూడా నేను రీస్కెడ్యూల్ చేసిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. మనం స్కేల్ డౌన్ చేసి థ్రెడ్ పెర్సెప్షన్ తీసేయడం జరిగింది. అలాగే మన జిల్లాని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లిస్ట్లో కూడా తొలగించబడింది ఈ యొక్క ఆర్థిక సంవత్సరం నుంచి. గత 3-4 ఏళ్ళ నుంచి ఎటువంటి అఫెన్స్ లేకపోతే, సో ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ ఎటువంటి మూమెంట్ కానీ మావోయిస్టుకి సంబంధించిన అలజడి కానీ ఏమీ లేదు. బట్ మనము గత చరిత్రని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో విశాఖపట్నం జిల్లాలో వాటిని దృష్టిలో పెట్టుకుని మనం అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం ఈ కూమింగ్ ఆపరేషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఏరియా డామినేషన్, ఆర్ఓకేస్, క్యాట్ పార్టీస్ ఇవన్నీ కూడా మనం ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే మన జిల్లాలో వరకు ఈ వైజాగ్ ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగినప్పటికీ గతంలో కూడా మనం ఈ ఆపరేషన్స్ అనేవి ఏదో ఒక విధంగా చేస్తూనే ఉన్నాము. అది రెడ్ సాండర్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ కానివ్వండి, మనకి మధ్యలో అప్పుడప్పుడు 1-6 సార్లు డబ్బులు కూడా దొరుకుతుంది. సో ఆ యాంగిల్లో అయితే మనం కూలింగ్ అనేది నిరంతరం సాగిస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ డెవలప్మెంట్స్ వల్ల, ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల దాన్ని మనం ఇంకా ఇంటెన్సిఫై చేసి కన్స్ట్రక్టివ్గా చేయడం జరుగుతుంది.